వెల్కమ్ టు యోయో సినీ టాకీస్ నేడు తెలుగు సినిమా ఎన్నో ఘనతలు సాధిస్తోంది అయితే ఒకానొక దశలో తెలుగు సినిమా మూసధోరణిలో పడిపోయింది డెబ్బైల చివరి నాటికి చేరినప్పటికీ మరీ దిగజారిందనే చెప్పాలి పాటల్లో బూతు పాటలు డబుల్ మీనింగ్ డైలాగులు పడితే కానీ సినిమాను ప్రేక్షకుడికి చూపించలేని పరిస్థితి ఉండేది సరిగ్గా ఇదే సమయంలో ఓ సినిమా విడుదలైంది అచేతన స్థితిలో సొమ్మసిల్లి పడిపోయినటువంటి తెలుగు సినిమాకు ఒక్కసారిగా ఊపిరిపోసింది అయితే హీరో అంటే హీరోయిన్ అంటే ఇలాగే ఉండాలి డైరెక్టర్ అంటే ఇలాగే చేయాలనే ఆలోచన పుట్టుకొచ్చేలా చేసిన సినిమా శంకరాభరణం ఈ సినిమా సృష్టించిన ప్రభంచనం నా భూతో నా భవిష్యత్ ఈ తెలుగు సినిమా ఇంత గర్వంగా నిలబడేలా చేసిన సినిమా శంకరాభరణం కె విశ్వనాథ్ సినీ జీవితంలో ఒక మైల్ స్టోన్ గా నిలిచిపోయిన సినిమా శంకరాభరణం సంగీత ప్రధానంగా తెరకెక్కిన సినిమా తెలుగు సినిమా దిశ దశని మార్చేసింది ఈ సినిమా రిలీజ్ అయి సరిగ్గా నలభై అవుతోంది అయితే కాకతాలికమో లేక విధి విచిత్రమో తెలియదు కానీ శంకరాభరణం సినిమా రిలీజ్ అయిన రోజే కె విశ్వనాథ్ లోకాన్ని విడిచి వెళ్లారు పంతొమ్మిది వందల ఎనభై ఫిబ్రవరి రెండున శంకరాభరణం అయింది రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి రెండున విశ్వనాథ్ కన్ను మూశారు హీరో ఒక వృద్ధుడు పేరు శంకరాశాస్త్రి విమెన్ లీడ్ క్యారెక్టర్ ఓ దేవదాసి ఫ్లాట్ లైన్ శాస్త్రీయ సంగీత నేపథ్యంలో విడుదలైన సినిమా ఇక అప్పట్లో యూత్ కు ఇది బోరింగ్ కాన్సెప్ట్ జేవి సోమయాజులు అనే స్టేజ్ ఆర్టిస్ట్ యాక్ట్ చేసిన సినిమాను చూడటానికి జనాలు థియేటర్లకు వస్తారా అనే అనుమానంతో ఆ సినిమాను కొనటానికి ఒక్కరూ ముందుకు రాలేదు అయితే అప్పటికే ఇండస్ట్రీలో విశ్వనాథికి ఉన్న పలుకుబడితో స్పెషల్ షో వేయించినప్పటికీ సినిమా కొనడానికి ఎవ్వరూ ఆసక్తి కనబరచలేదు ఎన్నో ప్రయత్నాల అనంతరం పంతొమ్మిది వందల ఎనభై ఫిబ్రవరి రెండున కొన్ని థియేటర్లలో రిలీజ్ చేశారు మహా అయితే పదుల సంఖ్యలోనే షోలు కేవలం ఒక్క వారం రోజులు మాత్రమే ఆడింది ఆ సినిమా విలువ జనాలకు అర్థమవడంతో మౌత్ పబ్లిసిటీతోనే థియేటర్లకు జాంపాక్ అవటం స్టార్ట్ అయింది దీంతో శంకరాభరణం మూవీకి థియేటర్ల సంఖ్య పెంచారు ఈ సినిమాకు వస్తున్న పబ్లిసిటీని చూసి ఇండస్ట్రీలో టాప్ ప్రొడ్యూసర్లు తరలు పట్టుకున్నారు ఏముంది ఈ సినిమాలో అసలు కమర్షియల్ వయాబుల్ అయ్యే లైనే కాదని భావించారు వారు అనుకునేది కూడా నిజమే ఈ సినిమాకి కంటెంట్ అసలైన మ్యాటర్ మొత్తానికి సినిమాకు కలెక్షన్ల కాసుల వర్షం కురిపించింది సంగీత సరస్వతి ప్రభంజనానికి లక్ష్మి కటాక్షము కూడా తోడు నిలిచింది విశ్వనాథుల దర్శకత్వము జేవి సోమయాజీలు మంజు భార్గవి తదితరులు నటన కేవి మహదేవన్ మహాదేవన్ సంగీతం నేటికి మనల్ని తాకుతూనే ఉంటుంది జీవోత్సవంలా మారుతున్న తెలుగు సినిమాకు ఊపిరిపోసిన ఘనత కళా తపస్వి కె విశ్వనాథిది తెలుగు సినీ చరిత్రలోనే ఒక మైలురాయిలుగా నిలిచిపోయింది శంకరాభరణం భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కళలకు పట్టం కడుతూ తెరకెక్కిన శంకరాభరణం సినిమాలో పాటలు కూడా చరిత్రలో నిలిచిపోయాయి పంతొమ్మిది వందల ఎనభైలో విడుదలైన శంకరాభరణం సినిమా ఒక పెను సంచలనం ఈ సినిమాలోని సంగీతం సాహిత్యం ఇప్పటికీ కనడవిందు చేస్తాయి అప్పట్లో హైదరాబాద్లోని రాయల్ థియేటర్లో రెండు వందల పదహారు రోజులు లాంగ్ రన్ అలాగే ఈ సినిమాను కేరళ వాళ్ళు వచ్చి కొనుక్కెళ్లి డబ్బింగ్ చేయించుకుని తిరువనంతపురంలో కవితా థియేటర్లు ఆడించారు అక్కడ రెండు వందల రోజులు హౌస్ఫుల్ కలెక్షన్లు రాబట్టింది చెబితే అతిశయోక్తి అనుకుంటారు కానీ ఈ రోజు జనాలు కర్ణాటక సంగీతం నేర్చుకున్నారంటే శంకరాభరణం సినిమా ఓ పెద్ద రీజన్ ఈ గొప్ప సినిమా మన తెలుగువారికి కానుకగా ఇచ్చిన మహానుభావుడు మన మధ్యలో లేకపోవచ్చు కానీ తెలుగు సినిమా ఉన్నంతకాలం శంకరాభరణం సినిమాకు కృతజ్ఞతలు చెప్పుకుంటూనే ఉంటాం విశ్వనాథల వారిని జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాం శంకరాభరణం సినిమాలో శంకర శాస్త్రి క్యారెక్టర్ అలాగే ఉంటుంది అందుకే కాలాలు మారుతున్న అభిరుచుల్ని తట్టుకొని ఇప్పటికీ ఒక గొప్ప సినిమాగా ప్రజాదరణ అందుకుంటోంది హాయ్ హలో మెస్ మరైజ్ చేస్తే మూవీ ముచ్చట్లు రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్ మీ అభిమాన తారల రియల్ స్టోరీస్ సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు మరింకెందుకు ఆలస్యం యోయో ని సబ్స్క్రైబ్ చేసుకోండి హలో హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి